హాయ్ ఫిల్మ్ లవర్స్, మార్చ్ మంత్ ఎండ్ వచ్చేసింది కాబట్టి ఓటీటీ వాచ్ లిస్ట్లో మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ నెలలో నేను చూసిన కొన్ని మంచి సినిమాలని సిరీస్లని ఈ వీడియోలో రికమెండ్ చేస్తాను. రీసెంట్గా ఆస్కర్ అవార్డ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది, సో కొన్ని ఆస్కర్ విన్నింగ్ మూవీస్ కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. ఆస్కర్స్ అనగానే ఈ పర్టికులర్ ఎపిసోడ్ గుర్తొస్తుందేమో, వివాదాన్ని వదిలిపెట్టి వినోదం మీద మాత్రమే ఫోకస్ చేద్దాం. లెట్ సి 12 రీసెంట్ ఓటీటీ ఫిల్మ్స్ అండ్ సిరీస్ యూ షుడ్ నాట్ మిస్. ముందుగా నెంబర్ 12, పడ. రియల్గా జరిగిన స్టోరీస్ని సినిమాటిక్గా కన్వర్ట్ చేయడంలో నిజంగా మలయాళం ఫిల్మ్ మేకర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయ్యారు అనుకోవాలి. లాస్ట్ ఇయర్ నయట్టుతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మలయాళం ఇండస్ట్రీ మళ్ళీ ఈ పడా సినిమాతో ఒక పవర్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. కేరళలో 1990స్లో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఈ పడా సినిమాకి ఇన్స్పిరేషన్. ప్లాట్ ఏంటంటే, ఆదివాసీల హక్కుల కోసం కొంతమంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. సో వీళ్ళు చేసిన పోరాటం ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేసింది అనేది స్టోరీ. ఈ సినిమా చూస్తున్నప్పుడు నిజంగా మనం కూడా ఆ ప్లేస్లో ఉన్నట్టు ఒక టెన్షన్ అండ్ అన్సెట్లింగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఇందులోని యాక్టింగ్ గురించి అయితే ఎంత మాట్లాడినా తక్కువే. సోషల్ మెసేజ్ని అరెస్టింగ్ విజువల్స్తో ఇంటెన్స్ ఫిల్మ్ మేకింగ్తో చూపించే జెమ్ లాంటి సినిమా ఇది. సో ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ పడా మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 11, మూన్ నైట్. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత రీసెంట్ టైమ్స్లో మార్వెల్ నుండి చాలా రకాల సినిమాలు టీవీ సిరీస్లు రిలీజ్ అవుతున్నాయి. కానీ పర్సనల్గా నాకైతే వాటన్నిటిలోనూ స్టోరీ పరంగా క్యారెక్టరైజేషన్ పరంగా చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది మూన్ నైట్ సిరీస్. మెమెంటో, అపరిచితుడు లాంటి ఒక సైకలాజికల్ స్టోరీని సూపర్ హీరో టెంప్లెట్తో నేరేట్ చేయడం వల్ల ఈ మూన్ నైట్ కామిక్ ఫ్యాన్స్కే కాదు నార్మల్ ఆడియన్స్కి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఒకసారి ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది టోన్ పరంగా ట్రీట్మెంట్ పరంగా మార్వెల్ కొత్తగా ట్రై చేసింది అని. ఇందులో స్టోరీ చాలా సింపుల్. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడే పేషెంట్కి సడన్గా సూపర్ పవర్స్ వస్తే ఏమవుతుంది అనేదే కథ. ఆస్కర్ ఐజక్ అండ్ ఈథన్ హాక్ లాంటి సూపర్ టాలెంటెడ్ యాక్టర్స్ ఈ సిరీస్ని నిజంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. హాట్స్టార్లో ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 10, సమ్మర్ ఆఫ్ సోల్. రీసెంట్గా ఈ ఫిల్మ్ బెస్ట్ డాక్యుమెంటరీగా ఆస్కర్ అవార్డు గెలుచుకుంది. చరిత్రలో కొన్నిసార్లు అద్భుతమైన ఈవెంట్స్ కూడా ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోతాయి. అలా దాదాపు 50 సంవత్సరాల క్రితం జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్ని, అప్పటి బ్లాక్ మ్యూజిషియన్స్ లైఫ్ని ఈ డాక్యుమెంటరీలో చూపించారు. జనరల్గా అమెరికాలో మ్యూజిక్ కాన్సర్ట్ అంటే అందరూ వుడ్స్టాక్ గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆఫ్రికన్ అమెరికన్ కల్చర్లో కూడా ఎక్కువ మందికి తెలియని అమేజింగ్ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ మళ్ళీ వెతికి అప్పటి కల్చర్ని, అప్పట్లో జరిగిన సమ్మర్ మ్యూజిక్ ఫెస్టివల్ని చాలా ఇన్స్పైరింగ్గా చూపించే డాక్యుమెంటరీ ఇది. సో మ్యూజిక్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా కల్చరల్ ఇంపాక్ట్ కావాలనుకునే వాళ్ళు ఈ అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీని హాట్స్టార్లో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 9, ద విండ్షీల్డ్ వైపర్. ఈ షార్ట్ ఫిల్మ్ రీసెంట్గా ఆస్కర్ అవార్డ్స్లో బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్గా అవార్డు గెలుచుకుంది. నాకైతే ఇంతకుముందు ఈ షార్ట్ ఫిల్మ్ గురించి అసలేం తెలియదు. ఆస్కర్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో చూసి జస్ట్ 15 నిమిషాలే కదా అని ఓపెన్ చేశాను. షార్ట్ ఫిల్మ్ మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా ఆస్కర్ వర్తి అనిపించింది. ఈ షార్ట్ ఫిల్మ్లో స్టోరీ అంటూ పెద్దగా ఏముండదు. జస్ట్ ఒక మాంటాజ్ లాగా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పీపుల్ని కలిపి ఒక ఫండమెంటల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ని క్యాప్చర్ చేస్తుంది. ద విండ్షీల్డ్ వైపర్లో విజువల్స్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇందులో థీమ్ ఏంటంటే వాట్ ఈజ్ లవ్. నిజానికి ప్రేమంటే ఏంటో ఒక ఫిక్స్డ్ ఆన్సర్ అంటూ ఉండదు. అలాగే ఈ షార్ట్ ఫిల్మ్ కూడా లవ్ని డిఫైన్ చేయడానికి ట్రై చేయదు, మనల్ని ఆలోచింపచేసి ఒక మంచి అనుభూతినిస్తుంది. సో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ నచ్చే వాళ్ళు మాత్రం యూట్యూబ్లో ఉన్న ఈ ఆస్కర్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 8, టర్నింగ్ రెడ్. ఇది పిక్సార్ నుండి రీసెంట్గా రిలీజ్ అయిన యానిమేషన్ మూవీ. అసలు ఈ యానిమేషన్ సినిమాలు ఏం చూస్తామని మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఇది చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళని కూడా ఎంటర్టైన్ చేసే ఒక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ స్టోరీ. టర్నింగ్ రెడ్ సినిమా మెయిన్గా కెనడాలో ఉండే ఒక చైనీస్ ఫ్యామిలీ కథని నేరేట్ చేస్తుంది. మేమే అనే 13 ఏళ్ల అమ్మాయి అనుకోకుండా రెడ్ పాండాలా మారడం, తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాల్యూని తెలుసుకోవడం ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ. ఫన్నీగా ఉండే ఈ ఫీల్ గుడ్ మూవీ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే మనందరి లోపల ఉండే ఒక క్రేజీ అండ్ కేర్ ఫ్రీ యాటిట్యూడ్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నేర్పిస్తుంది. హాట్స్టార్లో ఉన్న ఈ యానిమేటెడ్ మూవీ మాత్రం తప్పకుండా చూడాల్సిన ఫీల్ గుడ్ కామెడీ. తర్వాత నెంబర్ 7, లవ్ మాక్టైల్ 2. కన్నడలో 2020లో రిలీజ్ అయిన లవ్ మాక్టైల్ సింపుల్ ఫీల్ గుడ్ మూవీగా ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాకి సీక్వెల్గా వచ్చింది లవ్ మాక్టైల్ 2. ఈ సినిమాలో బీభత్సమైన డ్రామాలు, హై ఎమోషన్లు ఉండవు. చాలా కూల్గా కామెడీగా సాగిపోయే స్టోరీ, మీకు మంచి టైంపాస్ అవుతుంది. ఈ లవ్ మాక్టైల్ స్టోరీ మెయిన్గా హీరో ఆదిత్య లైఫ్లో జరిగే డిఫరెంట్ రిలేషన్షిప్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది.
తన వైఫ్ చనిపోయిన తర్వాత వేరే అమ్మాయి కోసం ఏం చేశాడు, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు అనేది మెయిన్ స్టోరీ. ఈ లవ్ మాక్టెయిల్ 2 మూవీ సీరియస్గా కాకుండా సిల్లీగా సాగిపోయే టైంపాస్ ఎంటర్టైనర్. సో పార్ట్ 1 చూసిన వాళ్ళు అదే ఫీల్ కోసం ప్రైమ్లో ఉన్న సీక్వెల్ని కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత 6, ద ఫ్రెంచ్ డిస్పాచ్. ఈ హాలీవుడ్ సినిమాని చూడడానికి ఒకే ఒక్క రీజన్, ఫిల్మ్ మేకర్ వెస్ ఆండర్సన్. ఈ డైరెక్టర్ తీసే సినిమాలు బ్యూటిఫుల్, బిజార్ అండ్ బ్రిలియంట్ స్టోరీస్. హాలీవుడ్లో తనకంటూ ఒక సపరేట్ విజువల్ స్టైల్ని క్రియేట్ చేసుకున్న వెస్ ఆండర్సన్ కొత్త సినిమానే ద ఫ్రెంచ్ డిస్పాచ్. ఈ ఆంథాలజీ మూవీ మెయిన్గా ఒక మ్యాగజైన్లో పబ్లిష్ చేసే కథలకి విజువల్ ఫామ్ ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతినే ఇస్తుంది. అంటే ఒక్కో కథ ఒక్కో రకమైన పాత్రలతో డిఫరెంట్ ఎమోషన్స్తో ఉంటుంది, కానీ ప్రతి కథలోనూ కామన్గా హ్యూమర్ అనేది ఉంటుంది. సో హాట్స్టార్లో ఉన్న ఈ ఫ్రెంచ్ డిస్పాచ్ మూవీ లవర్స్కి మాత్రం మస్ట్ వాచ్ మూవీ. సో డోంట్ మిస్ ఇట్. తర్వాత 5, జల్సా. ఈ సినిమా రీసెంట్ టైమ్స్లో బాలీవుడ్ నుండి వచ్చిన ఒక మంచి హార్డ్ హిట్టింగ్ థ్రిల్లర్. విద్యా బాలన్ అండ్ షఫాలీ షా వీళ్ళిద్దరూ బాలీవుడ్లోని మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్లో ముందు వరుసలో ఉంటారు. సో ఈ సినిమాలో మీరు అసలైన యాక్టింగ్ టాలెంట్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. కథేంటంటే, మాయా మీనన్ అనే ఒక రిప్యూటెడ్ జర్నలిస్ట్కి ఆమె ఇంట్లో పనిచేసే రుక్సానా అనే పని మనిషికి మధ్య నడిచే హై ఇంటెన్సిటీ హ్యూమన్ డ్రామా ఈ జల్సా సినిమా. మనుషులందరిలోనూ ఉండే హిపోక్రసీని, కరప్షన్ని ఈ సినిమా ఎక్స్ప్లోర్ చేస్తుంది. జల్సా స్లోగా ఉండే ఒక బ్రిలియంట్ మిస్టరీ మూవీ. స్క్రీన్ ప్లే పరంగా, పర్ఫార్మెన్సెస్ పరంగా ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఒక ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా జల్సా. సో ప్రైమ్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, 4, 83. ఇండియన్స్కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో సపరేట్గా చెప్పాల్సిన పనే లేదు. కానీ అసలు జనాల్లో ఇంత క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ మాత్రం 1983 వరల్డ్ కప్పే. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న మోస్ట్ ఇన్స్పిరేషనల్ కథని కబీర్ ఖాన్ మంచి ఎనర్జెటిక్గా ఈ సినిమాలో పోర్ట్రే చేశారు. క్రికెట్ టీంలో ఉండే ప్లేయర్స్ అందరినీ మెయిన్ క్యారెక్టర్స్గా మార్చడం వల్ల ఈ 83 సినిమా రిలేటబుల్గా ఒక ఫీల్ గుడ్ వైబ్ని తీసుకొస్తుంది. స్పోర్ట్స్ డ్రామాలో ఉండే రొటీన్ ట్రోప్స్ ఈ సినిమాలో కూడా ఉంటాయి, కానీ రియల్ స్టోరీ కాబట్టి క్యారెక్టర్స్తో కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో క్రికెట్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు మాత్రం హాట్స్టార్ అండ్ నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ బయోపిక్ని అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్, 3, సెల్యూట్. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ మలయాళం మూవీ ఒక డిఫరెంట్ పోలీస్ డ్రామా. జనరల్గా మర్డర్ మిస్టరీ మూవీ అనగానే ఒక టెంప్లెట్ని ఫాలో అవుతూ ఉంటారు, కానీ ఈ సెల్యూట్ సినిమా మాత్రం రియలిస్టిక్గా ఉండే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఆడియన్స్కి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ముందుగా సెల్యూట్ సినిమా చూసేటప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఇదొక స్లో సినిమా అని. ఎందుకంటే పోలీస్ ప్రొసీడ్యూరల్ సినిమాల్లో స్క్రీన్ ప్లే ఫాస్ట్గా రేసీగా ఉంటుంది, కానీ సెల్యూట్ సినిమాలో కథని స్లోగా రివీల్ చేయడం వల్ల ఆడియన్స్ ఆ అట్మాస్ఫియర్లో ఇమ్మర్స్ అవుతారు. అరవింద్ అనే పోలీస్ ఆఫీసర్ ఒక క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయడమే ఈ సెల్యూట్ సినిమాలోని మెయిన్ స్టోరీ. కానీ కథ కంటే కూడా కథనంలో, డీటెయిలింగ్లో ఈ సినిమా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో స్లోగా ఉండే ప్రొసీజరల్ మూవీస్ నచ్చేవాళ్ళు సోనీలివ్లో ఈ సెల్యూట్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, 2, డ్యూన్. 6 ఆస్కర్ అవార్డులు గెలుచుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ మాస్టర్పీస్ రీసెంట్గా ప్రైమ్లో రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో దీని మీద వీడియో కూడా చేశాం. సినిమా గురించి తెలుసుకోవడానికి ఆ వీడియోని తప్పకుండా రిఫర్ చేయండి. ఇకపోతే డ్యూన్ సినిమా ఎందుకు చూడాలి అని అడిగితే గనక నేను చెప్పే సమాధానం ఒక్కటే, సైన్స్ ఫిక్షన్ సినిమాలకి మన ఆలోచన విధానాన్ని మార్చే శక్తి ఉంటుంది. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడో 1950స్లో రాసిన ఈ కథ ఇప్పటికీ రిలవెంట్గా ఉండడానికి రీజన్ స్టోరీలోని యూనివర్సల్గా మనుషులందరికీ కనెక్ట్ అయ్యే థీమ్స్. ఒక రాజ్యానికి చెందిన రాకుమారుడు ఎడారి గ్రహం మీద తన తల్లితో కలిసి చేసే అడ్వెంచరస్ జర్నీయే ఈ సినిమా కథ. కానీ ఇక్కడ అడ్వెంచర్తో పాటు మన సొసైటీలో హ్యూమన్ బీయింగ్స్ ఎదుర్కొనే అనేక రకాల పొలిటికల్ ఛాలెంజెస్ని, నేచర్కి మనిషికి మధ్య ఉండే స్పిరిచువల్ కనెక్షన్ని ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది. హాన్స్ జిమ్మర్ సౌండ్ కానీ, డెనీ విలనివ్ విజువల్ స్టైల్ కానీ మనల్ని ఆ ఎడారి గ్రహం మీదకు తీసుకెళ్లిపోతాయి. కాబట్టి సైన్స్ ఫిక్షన్ సినిమాలు నచ్చే వాళ్ళు మాత్రం డ్యూన్ని మిస్ అవ్వకండి. ఇక చివరిగా 1, కడైసి వ్యవసాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నేను చూసిన బెస్ట్ మూవీ ఏంటని అడిగితే ఖచ్చితంగా ఈ కడైసి వ్యవసాయి సినిమా గురించే చెప్తాను. ఎందుకంటే ఈ మూవీ మనిషి ఎలా బతకాలో నేర్పిస్తుంది. అలానే ఏదో కూర్చోబెట్టి మెసేజ్లు ఇవ్వడం కానీ, స్పీచ్లతో ఓదరగొట్టడం కానీ అస్సలు ఉండదు. జస్ట్ ఒక ముసలాయన్ని చూపించి మనుషులు గ్లోబలైజేషన్ వల్ల ఏం మిస్ అవుతున్నారో ఫిల్మ్ మేకర్ చాలా క్లియర్గా కన్వే చేశారు. స్టోరీ ఏంటంటే, ఒక ఊళ్ళో ఉండే ముసలి రైతు జాతర కోసం పొలంలో పంట పండించడానికి ఏం చేశాడు అనేది ఇందులోని మెయిన్ కథ. యాక్టింగ్లోనూ, ఫిల్మ్ మేకింగ్లోనూ మాస్టర్ క్లాస్ లాంటిది ఈ కడైసి వ్యవసాయి సినిమా. డ్యూరేషన్ పరంగా తక్కువసేపు ఉన్నా సరే విజయ్ సేతుపతి పాత్ర మన మీద చాలా బలమైన ఇంపాక్ట్ని చూపిస్తుంది. సో సోనీలివ్లో ఉన్న ఈ మాస్టర్ పీస్ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.
ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో మీరు చూసిన మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.